మిషన్ భగీరథ ద్వారా మరో మూడేళ్లలో ఇంటింటికి మంచినీరు అందుతుందని గవర్నర్కు వివరించారు సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ పనులను పరిశీలించిన నరసింహన్ కేసీఆర్ ప్రభుత్వంపై పొగట్టల వర్షం కురిపించారు. సకాలంలో పనులు పూర్తయి అందరికీ రక్షిత మంచినీరు అందాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఇంటింటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన ప్రాజెక్టు మిషన్ భగీరథ. తెలంగాణ పల్లె పట్టణాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించారు. మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో పర్యటించిన నరసింహన్ ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరే వరకు ఎక్కడా రాజీ పడొద్దన్నారు. ముందుగా గజ్వేల్ చేరుకుని మిషన్ భగీరథ పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గజ్వేల్ నుంచి రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన గవర్నర్ ఆ తర్వాత వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలో పర్యటించారు. ప్రాజెక్టు పనులను నరసింహన్కు వివరించిన అధికారులు మొదటి విడతలో గజ్వేల్, జనగామ, మేడ్చల్తో పాటు సిద్దిపేట, దుబ్బాక, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలకు మంచినీరు సరఫరా అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 30 నుంచి నీటిని అందించనున్నారు. మీకు దాంట్లో ఒక దాయిత్వం ఉంది, మీకు ఒక రైట్ ఉంది, మీరు అడగవచ్చు, మీకు ఏం కావాలి మీరు అడగండి, మేము ఏం కావాలి, మేము ఏం, వాట్ ఎవర్ వీ క్యాన్ డూ వీ విల్ డూ ఇట్ ఫర్ యూ. సో ఐ అపీల్ టు ఆల్ ది పీపుల్ దట్ ప్లీజ్ యూజ్ దిస్ వాటర్ విత్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ఇఫ్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ప్లీజ్ టాక్ టు ద కలెక్టర్స్, డోంట్ గో ఫర్ డెమాన్స్ట్రేషన్స్, టాక్ టు ద కలెక్టర్. అండ్ దీంట్లో మీకు అందరికి విలేజెస్లో, విలేజ్ పంచాయత్కి, మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్స్కి అందరికీ ఒక దాయిత్వం ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అన్ ఎర్లీ ఇనాగరేషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మూడు జిల్లాల పర్యటన తర్వాత రాజ్భవన్కు తిరిగి వచ్చిన గవర్నర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న మిషన్ భగీరథ పనుల గురించి వివరించారు. మూడేళ్లలో తెలంగాణ అంతటా ఇంటింటికి మంచినీరు ఇవ్వటమే తమ లక్ష్యమని గవర్నర్కు చెప్పుకొచ్చిన కేసీఆర్ అనుకున్న సమయంలోపు లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.